हाई व्यूअर्स वेलकम टू अवर चैनल प्रस्तम मन तो सीनियर जर्नलिस्ट दुर्गा कुमार गारु वारितो ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఆదిత్య గారు మన వీక్షకులకు కూడా నా నమస్కారం సార్ లోకేష్ గారి యువగలం పాదయాత్ర రీస్టార్ట్ అయ్యింది సక్సెస్ఫుల్ గా కంటిన్యూ కూడా అవుతుంది సో అయితే లోకేష్ గారు టోటల్ గా ఇప్పుడు ఈ పాదయాత్ర మీదనే కాన్సంట్రేషన్ చేస్తున్నారు కదా మరి తొందరలో ఎలక్షన్స్ ఉన్నాయి మేబీ ఇంకొక 3-4 మంత్స్ లో వచ్చేస్తుంది తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో అంటే లాస్ట్ టైం అక్కడ పోటీ చేశారు ఓడిపోయారు కూడా మరి దానిపైన ఎప్పుడు ఆయన కాన్సంట్రేషన్ చేస్తాడు అక్కడ గెలవడానికి ఆయన ఎటువంటి వ్యూహాలు చేస్తారు ఎందుకంటే ఈ పాదయాత్ర మీదనే కంటిన్యూగా ఆయన కాన్సంట్రేషన్ చేసి అక్కడ ఓడిపోయే ప్రమాదం ఉంది కదా మరి ఏంటి సార్ ఆయన ఎటువంటి వ్యూహాలతో రాబోతున్నారు ఇప్పుడు ఆదిత్య గారు తెలుగుదేశం మొత్తం రాష్ట్రం అంతటా బలపడినప్పుడు ఆ వేవ్ అనేది కొన్ని నియోజకవర్గాల్లోనే ఉండదు ఇంచుమించుగా అది మొత్తం రాష్ట్రం అంతా కూడా శరీరం అంతా బలపడుతుంది మనం మంచి ఆహారం తీసుకుంటున్నప్పుడు ఒక చెయ్యి ఒక కాలే బలపడదు లేకపోతే కన్ను శరీరం అంతటి కూడా బలపడుతుంది ఇప్పుడు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశాన్ని బలపరచడం కోసం అదే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే వరకు జరిగిన ప్రయత్నం కానీ తర్వాత ఈయన మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆపినప్పుడు పొదలాడ ఆ పొదలాడ అనే విలేజ్ దగ్గర ఆపారు అప్పటికే తెలుగుదేశానికి ఆదరణ పెరుగుతుందన్న ఉద్దేశం మీదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే కనుక మొత్తం పార్టీ అంతా అల్లకల్లోలం అయిపోద్ది వాళ్ళ నైతిక బలం దెబ్బతింటుంది ప్రజలకు కూడా అర్థమవుతుంది ఈయనేం పెద్ద బలవంతుడు ఏం కాదు గవర్నమెంట్ ఎప్పుడైనా లేపేయగలదు అనేది తర్వాత ఈ అవాంతరం కలిగించాలి వీళ్ళ ప్రచారానికి దానిలోనే చేశారు ఇంకోటి ఏంటంటే ముఖ్యం అదే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా సరే ఒక్కరోజైనా ఈ అవినీతి కేసు మీద గనక అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయకుండా ఉంటాడు అతను అవినీతి పరుడని మన మీద పడ్డ బురద అతని మీద కూడా వేయాలి చంద్రబాబు నాయుడు గారి మీద అనే దృక్పథంతో పెట్టించారు కేసు ఇది వాళ్ళు అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ సక్సెస్ అయ్యారు ఒకరోజు కాదు 52 రోజులు ఆయన్ని కస్టడీలో ఉంచారు జుడిషియల్ కానీ పోలీస్ కస్టడీ రాజమండ్రి సెంటర్ జైల్లో అయితే వాళ్ళు ఊహించిన పరిణామం ఏంటంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలు పట్టించుకోరనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం వలన ఆ ప్రకంపనలో ఆయనకి ఫేవరబుల్గాను ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ ప్రభుత్వానికి కూడా సెగ తగిలింది ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి కూడా సెగ తగిలింది అంటే ఆయనకి అంత పరపతి ఉంది రాజకీయంగా ప్రజల్లో కానీ అది ఊహించని షాక్ గురయ్యారు అయినా కూడా మొండి కొన్ని సాంకేతిక అంశాలు రకరకాల కోర్టుకు సంబంధించిన విషయాల్లో రావటంతో వీళ్ళు చేసిన ప్రయత్నాలు అంటే ఎక్కడికక్కడ సిఐడి ద్వారా ఆయన బెయిల్కి ఎన్ని అవాంతరాలు కలిగించవచ్చో అంతా చేశారు చేశారు బాగా డిలే చేశారు కానీ వాళ్ళకి చివరికి అర్థమైంది ఏంటంటే మనం మన కంటితో మన కన్నునే పొడుచుకున్నట్టు అయింది ఇన్ని అవాంతరాలు కల్పించడం వలన చంద్రబాబు నాయుడు గారిని శారీరకంగా భౌతికంగా మనం ఇబ్బంది పెట్టగలిగాం కానీ పార్టీ పరంగా మనం నష్టపోయాము మన పార్టీ పట్ల ఏమో వ్యతిరేకత వచ్చింది ఆయన వ్యక్తిగత సానుభూతి వచ్చింది పార్టీ పట్ల అభిమానం పెరిగింది తర్వాత ఇది ఒక పెద్ద చర్చకి దారితీసింది 52 రోజుల పాటు సుదీర్ఘ చర్చ తెలుగుదేశం గొప్పదా వైఎస్ఆర్సీపీ గొప్పదా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడా చంద్రబాబు నాయుడు గొప్పవాడా అని ఇది బాగా చర్చ కాన్సన్ట్రేషన్గా జరిగింది దాంతో ఏమైందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో జరిగినటువంటి డెవలప్మెంటు తర్వాత అభివృద్ధి తర్వాత అమరావతిలో చేసిన పని కానీ తర్వాత ఇతర జిల్లాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ వచ్చినాయి ఈయన వచ్చిన తర్వాత కేవలం వ్యక్తిగత కక్ష రాజకీయ కక్షతోనే కాలక్షేపం జరిగింది తప్ప ఏ జిల్లాలోనూ ఏమీ మేలు జరగలేదు తర్వాత ఏదైనా జరిగితే కీడే జరిగింది ప్రభుత్వ పరంగా నిధులు దుర్వినియోగం అవటం తప్ప మేలు ఏం జరగలేదు అనేది జరిగింది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న మంగళగిరిలో అని ఇప్పుడు ఆయన ఇప్పుడు ఒక వేవ్ ఏంటంటే తెలుగుదేశం ఇప్పుడు మొన్న టీఆర్ఎస్లో ఎలక్షన్ ముందు వరకు టీఆర్ఎస్ బలంగా ఉందనుకున్నారు తెలంగాణలో కూడా అవును కానీ తెలంగాణలో కూడా కొన్ని ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ప్రభావం కూడా ఇక్కడ పనిచేసింది అక్కడి నుంచి కొంత రివర్స్ గేర్ పడింది పడి కాంగ్రెస్ పికప్ కాగలిగిందని టీఆర్ఎస్ అవలపింది ఇప్పుడు రేపు ఇప్పుడు 30th ఎలక్షన్లు ఉన్నాయి కానీ ఇప్పుడు అంతిమ సర్వే రిపోర్టుల ప్రకారం కాంగ్రెసే ఎడ్జ్లో ఉందనేది తెలుస్తుంది అట్లాగే ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత తెలుగుదేశం గ్రాఫ్ పెరుగుతుంది వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పడిపోతుంది అనేది
అంటే మనకు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి నోటి ద్వారా కూడా వచ్చింది ఇది. మేము ఆయన్ని అవినీతి పరుడని నిందితుడని మేము ఎంత చిత్రీకరిద్దాం అనుకున్నా రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ప్రజలు నమ్మట్లేదన్న. ఇంకోటి ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు కనుక జైల్లో ఉంటే మాకే నష్టం అన్నాడు. అంటే వాళ్ళకి అప్పుడు తెలిసింది అవును, ఎందుకంటే జైల్లో ఉండటం వలన ఆయనకి లాభం జరిగింది మాకు నష్టం జరిగింది అనేది ఆయన దాచుకోలేకపోయాడు, అన్యోపదేశంగా చెప్పేశాడు. కాబట్టి దానికి తోడు ప్రతాప్ కిషోర్ ఎవరండి ఆయన, ప్రశాంత్ కిషోర్ కూడా వ్యూహకర్తగా జగన్మోహన్ రెడ్డి గారికి హితవే చెప్పాడు, చంద్రబాబు నాయుడు అరెస్ట్కు మీరు వెళ్ళొద్దు, అది ప్రమాదం, మీకు నష్టం జరుగుతుందని. కానీ ఆయనకి లోపల రగిలిపోతున్న కక్ష ఇది, ఈ సలహా ఆపలేకపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాలి, నెక్స్ట్ టైం నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అవును, తర్వాత ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి, రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వ పరిపాలన అనేది వీళ్ళ చేతుల్లో ఉండదు, ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది, సీఈఓ చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఎక్కువ పవర్ఫుల్ అవుతారు, డీజీపీ వాళ్ళు. అప్పుడు ఇట్లాంటివి కనుక చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే కూడా ఒప్పుకోరు, ఇవన్నీ కావాలని చేస్తున్నారని. అప్పుడు అఫీషియల్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకర్లా, చెప్పారు కదా మా గవర్నమెంట్ నుంచి ఆదేశాల్లోనే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మా దగ్గర ఏమి కేసుకు సంబంధించి ఆధారాలు లేవు, ఏ కేసు గురించి అరెస్ట్ చేస్తున్నా మాకు తెలీదు, కానీ మేము మిమ్మల్ని నంద్యాల నుంచి విజయవాడ చేర్చే లోపల మేము ఇస్తామని చెప్పారు. అప్పుడు అట్ట చెప్పడానికి ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహాత్మకంగా ఆయన చేయదలుచుకున్న పనులన్నీ చేసేస్తున్నాడు, అది పార్టీకి నష్టమా లాభమా అనేది కూడా ఓ రకంగా తెంపుకొచ్చేసాడు ఆయన. ఎట్లా అంటే ఇప్పుడు వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శక్తి అతనికి తెలుసు, తర్వాత ఒక ముఖ్యమంత్రిగా 4.5 ఏళ్ళు పనిచేసి ఒక ముఖ్యమంత్రి గారు కుమారుడై ఉండి ప్రతిపక్ష నాయకుడిని ఏ కారణం లేకుండా అసందర్భంగా అరెస్ట్ చేస్తే, అక్రమంగా అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది అనేది ఆయనకి తెలుసు. అయితే అయ్యింది ఏంటి, ఇప్పుడు నాకు 151 సీట్లు ఇచ్చారు, ఈసారి నేను 175కి టార్గెట్ పెట్టుకున్నాను, కానీ ఇంకో 10 తగ్గినా 165 అయినా వస్తాయనే ఒక ధైర్యం ఆయనకి, ప్రజలు నాకైపోతే ఎవడకేస్తాడు ఓటనే ఒక విశ్వాసం, అతి విశ్వాసం. అవును, అదే ఈ పరిస్థితికి తీసుకొచ్చింది. ఓకే సార్, ఇప్పుడు ఒకవేళ మంగళగిరితో పాటు లాస్ట్ టైం 2 స్థానం నుంచి పోటీ చేశారు కదా సార్, లోకేష్ గారు? లేదండి, ఒకటే కదా, ఒకటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మంగళగిరి అన్నారు కదా, ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ అది రాలేదు కాబట్టి ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే, ఆదిత్య గారు అక్కడ ఎన్నికైన వ్యక్తి చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, ఆ పార్టీ చేసే వ్యతిరేక కార్యక్రమాల వల్ల అవతల అభ్యర్థి పెద్ద ఎఫర్ట్ చేయకపోయినా కూడా పాజిటివ్ యాడ్ అవుతూ ఉంటుంది. అట్లా ఇప్పుడు అక్కడ రామకృష్ణారెడ్డి గారు గెలిచారు. అవును, ఈ రామకృష్ణారెడ్డి గారు ఏం చేశాడు, ఏం హెల్ప్ చేశాడు, చేయలేదు, లేకపోతే మొన్న వరదలప్పుడు అవన్నీ కూడా కొంచెం ఆయన నెగిటివ్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు అక్కడ ఉన్నది కూడా ఒకే సామాజిక వర్గం అండి, ఎక్కువగా చేనేత సామాజిక వర్గం ఎక్కువ ఉంది. ఇప్పుడు వాళ్ళు చాలా తెలివైన సామాజిక వర్గం, అది వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు ఏ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రావాలి. మొన్న చేనేత సమావేశం పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజకీయాలు మాట్లాడాడు, కానీ చేనేత సమస్య గురించి ఆయన హామీ ఇవ్వలేకపోయాడు, అది చాలా అసంతృప్తి కలిగింది. వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ వచ్చారు అందరూ ఏదో ఆశతో, అంటే ఏదో ఒక హామీలు ఇస్తాడు, వరాలు ఇస్తాడని అక్కడ అన్ని రాజకీయాలు మాట్లాడాడు. అది సందర్భం కాదు కదండి, వాళ్ళకి ఏమవసరం, వాళ్ళ కులానికి సంబంధించి వృత్తికి సంబంధించి ఏమన్నా ఇదిస్తే రిలీఫ్ బాగుండేది, సహాయం ప్రకటిస్తే. అట్లా ఆ సామాజిక వర్గంలో కొంత వ్యతిరేకత వచ్చిందిగా, అవి ఇట్లాంటివే కొన్ని యాడ్ అవుతాయి ఇప్పుడైనా. తర్వాత ఆయన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కువ మీరు అన్నట్టు అమరావతిలోనే ఉంటాడు కాబట్టి పక్కనే కదా నియోజకవర్గం, ఒక 1-2 మంత్స్ కాన్సన్ట్రేషన్ చేస్తే సరిపోద్దండి. అసలు ప్రజల్లో ఒక భావన కలిగిన తర్వాత మీరు ప్రతి ఆడి దగ్గరికి కూడా ఇల్లు అక్కర్లేదండి. ఇప్పుడు బరిలక్క గురించి చూస్తున్నాం, అందరి ఇళ్ళకి వెళ్ళిపోయినా రాపోయినా కూడా వాళ్ళు మేము వేస్తామని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు, వాళ్ళు కూడా ఆమె కూడా మాలాగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చింది అనే ఒక సానుభూతి, ఐడెంటిటీ మనలాంటి పిల్లలే అని. అవును, అట్లాంటి కుటుంబాలన్నీ మాత్రం ఈ మద్దతు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఓకే, అట్లా ఉంటాయి ఎన్నికల నిర్ణయాలు ఆదిత్య గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం, మన వీక్షకులకు నమస్కారం.